పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరావు గారు సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మాట్లాడుతుందంతా చూస్తుంటే కనుక మా పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా మాతో పాటుగా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే రఘురామకృష్ణరావు గారు గతాన్ని మర్చిపోయినట్టున్నాడు. ఆయన 2014 ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బహిష్కరించడం జరిగింది. 2014 ముందు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తానికి నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఆయన నియమించిన తర్వాత ఆయన ఆ నరసాపురం పార్లమెంట్లోని నియోజకవర్గ అభ్యర్థులందరికీ వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా ఆయన వ్యవహారశాలి శైలి కార్యకర్తలకు కూడా దూరం చేసే పరిస్థితి ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఈయన వ్యవహార శైలి నచ్చగా ఈయన వ్యవహార శైలి వల్ల పార్టీకి నష్టం వస్తుందని ఆ రోజున ఆయన పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. అప్పుడు ఆయన అనేక మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు. ఎన్నో విమర్శలు చేశాడు. ఆయన చేసిన తర్వాత ఆయన ఎవరితో పయనించాడు? తెలుగుదేశం పార్టీతో పయనించాడు. తర్వాత మళ్ళీ కొంతకాలం దేనితో పయనించాడు? భారతీయ జనతా పార్టీతో పయనించాడు. తర్వాత ఎక్కడా లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మన కోరిక ఏదైతే పార్లమెంట్ సభ్యులు అవ్వాలనుకున్నామో అది అవ్వాలంటే కనుక వైఎస్ఆర్ పార్టీ ఒకటే దిక్కు అని చెప్పి అనేక మందితో రికమెండేషన్ చేయించుకున్నారు. నాకు తెలుసు, మా కుమారుడు వివాహం అయిన తర్వాత రిసెప్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. వచ్చేటప్పుడు అదే కారులో కారుమూరు నాగేశ్వరరావుకి ఆయన ఫోన్ చేసి ఒక్కసారి జగన్ గారితో మాట్లాడతాను ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అంటే కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని యాక్సెప్ట్ చేయలే. కానీ తర్వాత మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా మేమందరం జగన్మోహన్ రెడ్డి గారిని బతిమాలితే ఆయన టికెట్ ఇవ్వడం ఆయన ఎంపీ అవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇందాక పొట్టి శ్రీశ్రీ గారు అన్నట్టుగా ఆయన గతంలో ఎక్కడైనా ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ కానీ 2-3 సార్లు చేశాడా? ఏంటి అసలు 100, 250 జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి 251 సీట్లు మరి వైఎస్ఆర్ 151 సీట్లు మరి రాష్ట్రంలో ప్రజల మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంట్లో ఎమ్మెల్యేలు గెలిచారని చెప్పాడు, చాలా సంతోషం. మొత్తం రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ గెలిచిందంటేనే దానికి కారణం నేనని చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ, చాలామంది మనం చూసాం టీవీల్లో ఏ సినిమా ఫంక్షన్ జరిగినా దాంట్లో ఉంటాడు ఆయన. యాభై ఏంటంటే ఆయన ఫ్యాషన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సెలబ్రిటీగా రాష్ట్రంలో ప్రజల్లో ఎప్పుడు కూడా నాంతూ ఉండాలి అంటే ఏం చేయాలి, ఏదో ఒకటి కాంట్రవర్సీ చేయాలి అని చెప్పి ఈ రోజున అనేక రకాల ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ విమర్శలు చేస్తున్నాడు. నిజంగా నా నియోజకవర్గంలో నాకు 70,000 చిల్లరతో నేను పవన్ కళ్యాణ్ మీద గెలిస్తే ఆయనకి 66,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి, 4,000 ఓట్లు నాకన్నా తక్కువ వచ్చింది. మా పార్లమెంట్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా ఆయన చరిష్మాతో గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మా కాదంట. ఏం సార్ ఈయన చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కాని ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకి ఎంతో పోరాటం చేసి 2014లో అధికారం 1.5% తేడాతోటి మరి అధికారాలు కోల్పోవడం జరిగింది. తర్వాత 2019 ఎన్నికల్లో అదే పోరాటాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేసి ఇది చేస్తే ఎన్నికలకు ముందు 20 రోజుల ముందు వచ్చి టికెట్ తెచ్చుకుని గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని గెలిచిన ఈయన వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదు, నా వల్ల ఎమ్మెల్యేలు గెలిచారని చెప్తే ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా? ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇవాళ ఈ విమర్శలు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడు? ఈయన ఎప్పుడు కూడా మీడియాలో ఉండాలి, రాష్ట్రమే కాదు దేశం అంతా చర్చించుకోవాలి అనేది ఈయన గురించి తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఈయన ఒక్కసారి పోటీ చేయడానికి 3 పార్టీలు మారాడు. 3 పార్టీలు బీజేపీలో ఎందుకు టికెట్ ఫైనల్ లాస్ట్ మినిట్లో ఎందుకు ఈయన్ని తొలగించారు, ఈయనకి ఇవ్వకుండా ఎందుకు చేశారు అనేది జగన్ ఎదిగిన సత్యం. అది ఇటువంటి అవాస్తవాలు ముఖ్యంగా నియోజకవర్గాల్లో మరి మా నియోజకవర్గం నుంచి 182 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అక్కడున్న ప్రజలు ఇస్తే తీసుకొచ్చి ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగింది. అది ఏదైతే చెక్ ఇచ్చామో దాని మీద క్లియర్గా రాయడం జరిగింది. భీమవరం నియోజకవర్గ ప్రజల తరపున అని నేను సమర్పిస్తున్నానని ఇచ్చాను. నిజంగా చాలా వాలంటీర్గా చాలా మనస్ఫూర్తిగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టి
వాలంటీర్ ద్వారా ఈ వ్యవస్థ ఎంత ఉపయోగపడుతుంది, ఎంత గొప్ప కార్యక్రమం చేశాడు అని చెప్పి స్పందించి ప్రజలు ఎవరి కాళ్ళుగా తెచ్చి వాలంటీర్ గా తెచ్చిచ్చారు. నిజంగా ఏ ఒక్కరిని కూడా అడగల. నిజంగా అటువంటి స్పందించి మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి అండగా నిలబడాలని స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిన ప్రజల్ని అవమానించే విధంగా మరి ఏదైతే రఘురామ కృష్ణదాస్ గారు మాట్లాడతానేది చాలా దారుణం, అన్యాయం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్కి ప్రభుత్వానికి అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి, ఆయన చేసే కార్యక్రమాలకు మనం అండగా నిలబడాలని స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే ఇచ్చారో అటువంటి ప్రజల్ని సంస్థల్ని అవమానించేటట్లుగా మాట్లాడాడు. దానికి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.